అమ్మా నువ్వున్నారా బయటకు పంపించావా? నేను అలా నడుచుకుంటే వీధిలోకి వెళ్ళేదా? అమ్మా నేను వెళ్ళడం చూసి ఈ ఊరి గురువలందరూ నా వెనకబడి ఏమన్నారంటే, గాజు వాక పిల్ల మే గాజులను కాదా, గాజు వాక పిల్ల మే గాజులను కాదా. సప్పవరం పిల్ల మే సప్పులను కాదా, సప్పవరం పిల్ల మే సప్పులను కాదా. అమ్మా నేను అలా పచ్చడి వస్తుంటే ఆ పూలకొట్టని పిలిచి నిన్ను అడిగారమ్మా? మంచిగా ఉండేవాడు ఆ రోజుల్లో. ఊళ్ళో నాట్యానికి వెళ్తున్నప్పుడు ఇంత గజమాలను వేసేవాడు స్వామికి. ఒక్కసారి నా నాట్యం చూశాడు, మొన్న అక్కడికి మాలను అమ్మేసి మూరలు అమ్ముకుంటున్నాడు అక్కడ. అమ్మా మరి ఆ బట్టల షాపేని కూడా నిన్నే అడిగారమ్మా? ఏం చేస్తారమ్మా, తాను కోస్తా వ్యాపారాలు చేశాడు. ఒక్క చీర తెచ్చాడు, మొన్న అక్కడ రుమాలు అమ్ముకుంటున్నాడు ఆ బస్ స్టాండ్ లో. అవునమ్మా. అమ్మా మరి ఆ స్వీట్ షాప్ అని కూడా నిన్నే అడిగారే? అమ్మా ఆయన బాగున్నాడా? బాగున్నాడు. జిలేబీలు వేస్తున్నాడా? ముండా కొడుకు పకోడీలు అమ్ముకుంటున్నాడా? అమ్మా జిలేబీ పకోడీ రెండు ఉన్నాయి అమ్మా పక్క పక్కనే. అమ్మా ఇంకా కనపడ్డారే? అమ్మా నేను అలా భజన వస్తుంటే ఎవరన్నమ్మా నల్లగా తాండపల్లి ఉన్నారమ్మా. వచ్చి మన గుమ్మ ముందు నించున్నారే. అమ్మా ఆయన నన్ను పిలిచి, చిత్ర చిత్ర మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అక్క ఏం చేస్తుందని ఆయన అడిగారమ్మా. ఏం చెప్పాడా? నేను ఏం చెప్పానంటే, శెట్టిగారు మీరు మా ఇంటికి వస్తున్నారని మా అమ్మ అలా పెడగమలు కూర్చొని మల్లెపూలు మాలగడుతుంది, మా అక్కయ్య మీకోసమేనండి మెడగదులో ముస్తాపోతుందని చెప్పానమ్మా. సత్యం నందిని బోర్ల పడుకుందని చెప్పపోయినా సిగ్గు లేకపోసారి. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అక్కన అయితే ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? ఇప్పటిదాకా మీకోసం వీధి వాకిట్లో కంట్లో ఒత్తులు వేసుకుని నిలబడి ఇప్పుడే లోపలికి వెళ్ళింది, మీరు వచ్చారండి సిగ్గు లేకపోసారి. ఏమిటమ్మా అన్నం తిన్నా నీరసంగా ఉన్నా? పొద్దున తెలియదే. సుబ్బారావు గారు మన వీధి వాకిట్లోకి వచ్చారు, బయట నిలబడ్డారు. అమ్మా ఆయన ఏ పని మీద వచ్చారు మనకెందుకే? ఏ పని మీద వచ్చారో దీనికి చెప్పాడు. అమ్మా నువ్వు విన్నానే చెప్పమ్మా, కానీ ఈ పాడు వృత్తి మాత్రం నేను చేయనమ్మా. ఏం మాట్లాడి, ఇది పాడు వృత్తి ఏంటమ్మా? మన వృత్తి మనం చేసుకుంటున్నాం కానీ ఇది పాడు వృత్తి ఏంటమ్మా? పెళ్ళాలు పక్కలోకి రాలేకపోతే ఈ ముండా కొడుకులు ఊరి మీద పడి ఊరిని ఎక్కడ నాశనం చేస్తారో అని మనం తయారయ్యాము. మనకింత వెలగట్టి వెలయాళ్ళు వాళ్ళు మన మొహాన రాశారమ్మా. మనం లేకపోతే ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు నాశనం అయిపోయేవమ్మా, ఎన్ని కాపురాలు నాశనం అమ్మా. ఏ అమ్మా ఉన్నట్టుండి అట్లా మాట్లాడుతున్నావు? అమ్మా శ్రీకృష్ణ భగవాను నిత్యానించి పుట్టదమ్మా, నా మాట గురిపోయి ధ్యానించుకోమ్మా. నేను మాత్రం కాదన్నానా, నీ మనసంతా కృష్ణుడికి అప్పచెప్పు, ఈ ఊళ్ళో ఒకటి నాకు అప్పచెప్పు. అసలు ఆయన చూసుకుంటాడు, మిగిలింది నేను చూసుకుంటాను. సిగ్గు లేకపోతే సరే, రంగా 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 అంటే సొమ్ము రాలతాయితే ఇదేమి పిచ్చే? దీనికి భోగం దానికి భక్తి, బ్రాహ్మడికి నత్తి, రాజకీయ నాయకుడికి ఒకే పార్టీ మీద అనురక్తి ఉంటే వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం కన్న పెద్దని చెప్పవలసిన మాట లేదా? కన్న తల్లిని కాబట్టి చెప్తున్నానే అమ్మా. నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీ వసలు కన్నావా? నీతిగా బతికేవాడి కంటే పచ్చలు మంచాలు వేసేవాడికి ఎక్కువ విలువ ఉందమ్మా ఈ రోజు. చిత్ర మీ అక్క నా మాట వినట్లేదమ్మా, రాత్రిగా కష్టపడి కాళ్ళు ఆడిచ్చి నాట్యం ఆడి కొంపని ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా. మీ అక్క నా మాట వినట్లేదమ్మా.
మనసంతా కృష్ణుడి మీద లయం చేసావా? చెయ్యమ్మా, నేనేం కాదని లేదమ్మా, చెయ్యి. కృష్ణ భక్తుడికి మనకు తేడా లేదమ్మా. కృష్ణ భక్తుల చేతుల్లో చిరతలు ఉంటాయి, మన చేతుల్లో తాళాలు ఉంటాయి. కృష్ణ భక్తులు నామాలు పెట్టుకుంటారు, మనం ఊళ్ళో వాళ్ళకి నామాలు పెడతాం. కృష్ణ భక్తులు కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు, మనము కాళ్ళకి గజ్జలు కట్టుకుంటాం. కృష్ణ భక్తులు ఒంటికి సుగంధాలు పోసుకుంటారు, మనము ఒంటికి సుగంధాలు పోసుకుంటాం. కాకపోతే తేడా ఒకటి, కృష్ణ భక్తులదేమో భక్తి, మనదేమో రక్తి. అమ్మా, నువ్వు చెప్పినట్టే విత్తడమ్మా, నువ్వు చెప్పినట్టే విత్తాలి. అమ్మా చిత్ర, వచ్చేవాడు వ్యాపారస్తుడు, కాస్త నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడో తెలియదు కానీ తెల్లటి పక్కే చూసాం. ఏమిటి చిత్ర పక్కలేస్తుంది, చిత్ర పక్కలేస్తుంది, వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు. చిత్ర పక్కలేస్తుందని ఏడిపిస్తున్నారని బాధపడుతున్నావా అమ్మా? పదవుల కోసం పక్కలేయటం కంటే కడుపు నింపుకోవడం కోసం పక్కలేయటంలో తప్పు లేదమ్మా. వచ్చేవాడు సొమ్మును ఉన్నవాడు. నీకెన్నిసార్లు చెప్పానే ఇలాంటి పాడు కబుర్లు తీసుకొని రావద్దని. ఏం చెప్పంటావక్క, చెప్తే నీ కోపం, చెప్పబోతాము కోపం. మీ ఇద్దరు మాత్రమే నేను చచ్చిపోతున్నానక్క, నేను చచ్చిపోతున్నా. చిన్నపిల్లవి, నీకేమీ తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కనికరించమా కృష్ణయ్య, ఏది మరాలి మరాలకించమా కృష్ణయ్య. కృష్ణ జన్మాము ఎత్తినందులకు హేయమైన గతి అనుభవింపవలే. ఏ
సేవుగా.